నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బుల్టెన్లో హెడ్లైన్స్ చూద్దాం. మైసంపేట రాంపూర్ గ్రామాల తరలింపునకు ఏర్పాట్లు. గ్రామసభ నిర్వహించి గ్రామస్తులతో సమావేశమైన అధికారులు. కార్మికులకు లేబర్ కార్డులు పంపిణీ. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న కార్మిక సహాయదారి. అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ భూ పరిశీలన. రాష్ట మంత్రి సహకారంతో నిర్మల్ పురోగతి సాధిస్తుందని వెల్లడి. ఈ డీటెయిల్స్ చూస్తే, కవ్వాల్ పెద్దపులూరు సంరక్షణ కేంద్రం పరిధిలోని కడెం మండలం మైసంపేట రాంపూర్ గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలించేందుకు అటవీశాఖ అధికారి సునీల్ హిరామత్, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కాడే గ్రామసభ నిర్వహించారు. గ్రామస్తులు కోరుకున్నట్టుగానే భూమి గానీ డబ్బులు గానీ ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. అలాగే ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాంపూర్ మైసంపేట గ్రామాలు కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉన్నందున ఈ రెండు గ్రామాలను కడెం మండలం పెద్దరపు ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాదాపు 142 కుటుంబాలను తరలించే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని తెలిపారు. ఇందుకు కావాల్సిన నిధులు వచ్చాయని, వచ్చే వారం లోపల సంబంధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ గ్రామ సభలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ఉంటుంది. ఆ జాయింట్ అకౌంట్ లో వచ్చే వారం అందరికి డబ్బులు పడతాయి. అలానే అదే రోజు నుంచి మిగతా వాళ్ళు కూడా, మీకు మీరు అడిగిన దాని ప్రకారం మీ ఇల్లు కానీ వేరే కానీ చూపించడం, ఆ స్థలం చూపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మేము మీకు ఈ హామీ ఇచ్చేసి వచ్చిన వారం మళ్ళీ వస్తాము. మళ్ళీ వచ్చి ఈ ప్రాసెస్ అనేది మొదలు పెడతాం. అంతవరకు మీరు దయచేసి అందరూ ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ కోసం మీకు కావాల్సిన ఒక ఐడి, ఆధార్ కార్డు, ఫోటో ప్లస్ మీరు సంతకం పెట్టాలి. మీరు సంతకం పెట్టిన తర్వాత నేను సంతకం పెట్టాను. ఓకే, బ్యాంక్ ఆఫీసర్ 21 తారీఖు ఈ ఊర్లో ఒక కార్యక్రమం పెట్టి మొదటి విడత డబ్బులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు వేరే భూమి కూడా మొత్తం దానికి క్లీన్ చేసి పెట్టడం జరిగింది. దానికి అడవి నుంచి కూడా తీయడం జరిగింది. ఆ భూమి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు ఇల్లు స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఆ ఇల్లు స్థలాల్లో కూడా మీకు ఎలాంటి ఇల్లు కావాలి దాని గురించి ఒకసారి అధికారులందరూ మీతో కూర్చొని నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత అది కూడా ఒక 6 నెలల లోపు అది కూడా పూర్తవుతుంది. సో మీ అందరూ ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. మా దగ్గర డబ్బులు వచ్చేసినాయి. ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలానే ఎవరికి భూమి బదులు భూమి అడిగినారో వాళ్ళు కూడా భూమి ఇస్తున్నాము. ఎవరికి ఇల్లు హామీ ఇచ్చినామో ఆ ఇల్లు కూడా హౌస్ సైట్స్ ఇప్పుడు కేటాయించడం జరిగింది. కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని కార్మిక సహాయాధికారి సాయిబాబా అన్నారు. కార్మిక శాఖ కార్యాలయంలో కార్మికులకు మంజూరైన లేబర్ కార్డులను పంపిణీ చేశారు. అవగాహన రాహిత్యం వల్ల కార్మికులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఫలాలను అందుకోలేకపోతున్నారన్నారు. వాటి గురించి అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులకు ఒక స్కీము పెట్టింది మన స్టేట్ గవర్నమెంట్. దీనికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలలోపు వయసు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ కార్డు ఎవరైతే తీసుకుంటారో ఆ కార్డుకు కూతురు పెళ్ళిళ్లకు 30,000 రూపాయలు ప్రభుత్వం సహకరిస్తుంది. మళ్ళీ ఆ పిల్లలకు, ఆ కూతుర్లకు కూడా ఇద్దరు కాన్పులు అయ్యే వరకు 30,000 ఇస్తుంది. ఈ కార్డు తీసుకున్న వ్యక్తి సహజ మరణం పొందితే 1,30,000 ఇస్తాము. ఈ కార్డు వ్యక్తి యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ FIR కాపీ, పోలీస్ కాపీ పెట్టేస్తే 1,30,000 ఇస్తాము. ఇది ఈ భవన నిర్మాణ సంక్షేమ మండలి హైదరాబాద్ నుండి శాంక్షన్ అయితే ఎవరైనా అర్హులు ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఇది తీసుకోగలరని మనవి చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అనేది నరేంద్ర మోడీ గారి ఒక స్కీమ్ పెట్టారు, ఈశ్రమ్ కార్డ్ అని ఒక స్కీమ్ పెట్టారు. ఆ ఈశ్రమ్ కార్డుకు కూడా 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు గల వాళ్ళు అర్హులు. యాక్సిడెంటల్ డెత్ అయితే 2,00,000 రూపాయలు ఇస్తుంది ఫ్రీ గవర్నమెంట్. యాక్సిడెంటల్గా కాలు చేయి ఊడిపోతే, శరీరం నుండి ఊడిపోతే మాత్రమే 1,00,000 రూపాయలు ఇస్తుంది. దీనికి ఓన్లీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, సిఎస్సి సెంటర్ అనేది ఉంటుంది మీ సేవ సెంటర్లో,
వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూపిస్తే ఇమీడియట్ కొడతారు. కొట్టకపోతే ఎలాంటి ఎవరైనా ఆబ్జెక్షన్స్ ఏమైనా చెప్తే మా కార్యాలయానికి వచ్చి విన్నవించాలి, మేము వాళ్ళ మీద యాక్షన్. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో 50 లక్షల రూపాయలతో క్లాక్ టవర్ కబూతర్ కమాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన తరుణంలో మున్సిపల్ చైర్మన్ గడ్రత్ ఈశ్వర్ భూ పరిశీలన చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం టర్నింగ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చౌరస్తా ప్రాంతంలో సమరయోధులు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరిట క్లాక్ టవర్ నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే ఓల్డ్ సిటీ పురాతన కబూతర్ కమాండ్ గల్లీలో కబూతర్ కమాండ్ నిర్మాణానికి భూ పరిశీలన చేసినట్లు తెలిపారు. ఇక ఈ నిర్మాణ పనులకు ఈ నెల 16న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయం వద్ద డంపింగ్ యార్డ్ వరకు రోడ్డు అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ అరికెల్ల సంపత్ కుమార్, డిఈ రాగేశ్వరరావు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఉన్నారు. మరి అయితే ఈ పనులన్నీ కూడా మా భాగంలో చేయడం జరుగుతుంది. ఆదివారం రోజున 9 గంటలకు క్లాక్ టవర్, 9:30 ఈ మన కబూతర్ కమాండ్ కూడా ఫౌండేషన్స్ అల్లలో ఎందుకంటే చేతుల మీదుగా వేసుకోవడం జరుగుతుంది. మరి మున్ముందు కూడా నవంబర్ డిసెంబర్ వరకు 50 నుంచి 90 కోట్ల రూపాయలు మరి మంత్రి గారు ఇప్పిస్తారు. అవి ఇప్పించిన దాంట్లోకి వెళ్ళి 42 వార్డులలో కూడా ఇంటర్నల్గా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ చాలా మటుకు ఇప్పటి వరకు కొంచెం పనులు కాలేదు. ఆ పనులు కూడా అంటే వార్డులలో కూడా ముఖ్యం కాబట్టి వార్డులలో పని అయ్యే విధానం కూడా మంత్రి గారు నిలిపించిన తర్వాత ఈ 42 వార్డులలో కూడా పనులు జరుగుతాయి. దాంట్లో భాగంగా గాంధీ చౌక్ నుంచి ఏదైతే మనకు బిడ్డి కూడా అవుతుందో ఆ గాంధీ చౌక్ నుంచి ఉదాపేట నుంచి మనకి ఏదైతే బింజగుట్ట వరకు కూడా ఈ రోడ్డు కూడా మా చాలా మటుకు చెడిపోయింది. మరి దాంట్లో మేము ప్రయత్నం కూడా చేస్తాం, ఈ రోడ్డు కూడా అయ్యే విధంగా కృషి చేయడానికి మా వంతు కూడా ప్రయత్నం చేస్తూ ముందు కూడా నిర్మల పట్టణంలో అభివృద్ధి చేయడానికి మంత్రి గారికి కృషి సహకారం పెట్టి పనులు చేస్తామని తెలియజేసుకుంటాం. నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ కుమారుడు వివేక్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వివేక్ కృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు వేణుగోపాల కృష్ణ నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ వేణుగోపాల కృష్ణతో పాటు సూపర్వైజర్ సాయి, సిబ్బంది శ్రవంతి, వినోద్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజుని పురస్కరించుకొని మా హాస్పిటల్లో మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్న డయాలసిస్ సెంటర్లో ఇక్కడ అందరూ కిడ్నీ బాధితులు ఉన్నారు కాబట్టి వీళ్ళతో మా బాబు పుట్టినరోజుని జరుపుకోవాలని వీళ్ళకి చిన్నగా పళ్ళు ఇస్తూ మా అందరు స్టాఫ్ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన నిర్మల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్న డయాలసిస్ సెంటర్లో 10 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ రోగుల్ని చాలా ప్రేమగా పలకరిస్తూ మా సిబ్బంది ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు. పేషెంట్స్ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇట్లాంటి సర్వీసెస్ ఇంకా ముందు కూడా ఇస్తాము అని వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. తర్వాత దీనికి మాకు ఎప్పుడూ ఎలవేళ్ళ సపోర్ట్ ఉంది మా సూపరింటెండెంట్ గారు కానీ, ఆనరబుల్ మినిస్టర్ గారు, తర్వాత రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేడం గారు, అందరూ ప్రజాప్రతినిధులు ఏం కానీ మీడియా పాత్రిక మిత్రులు కూడా మమ్మల్ని చాలా మంచిగా మా సర్వీసెస్ని గుర్తించి వాళ్ళు కవర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో మీడియా మిత్రులకు కూడా అట్లాగే పేషెంట్స్ అటెండర్స్ కూడా మమ్మల్ని మా సమస్యల్ని అర్థం చేసుకుని మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా మంచి సర్వీస్ అందించి ఇక్కడ ఇంతకుముందు మనకి హెల్త్ మినిస్టర్ గారు కూడా ఒకసారి నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ ఆధ్వర్యంలో జరిగే బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమ కరపత్రాలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి విడుదల చేశారు. బస్తీ సంపర్క్ అభియాన్ నవంబర్ 26 వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి దళిత బస్తీలో తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వెళ్లడం జరుగుతుందన్నారు. రాష్ట మంత్రివర్గంలో దళితులకు సముచిత న్యాయం కల్పించకపోవడం, దళితులకు 3 ఎకరాలు ఇస్తారని, అంగుళం భూమి ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసమరాజు, సామరాజేశ్వర రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుంది. మొత్తం జిల్లాలోనే 396 గ్రామ పంచాయతీల్లోనే ప్రతి బస్తీకి వెళ్ళి దళితుల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దళితుల పైన తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు
దళితుల కోసం ఏమేమి చేస్తున్నారో, ఆ పథకాలు ఏమేమి ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు, దళితులు చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్ళ అభ్యున్నతి కోసం అని చెప్పి ఆయన పారిశ్రామిక వేత్తలను తయారు చేయాలని చెప్పి స్టార్టప్ స్టాండప్ ఈ పథకాల ద్వారా వాళ్ళను ఒక పారిశ్రామిక వేత్తలుగా మార్చాలని చెప్తే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ దళితులను ముఖ్యమంత్రి చేశానని చెప్పి ఇప్పటి వరకు దాన్ని పూసే ఎత్తకపోవడము, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి ఇవాళ కొత్తగా దళిత బంధు పేరు మీద వాళ్ళకి ఏదో వెహికల్స్ ఇచ్చి వాళ్ళను డ్రైవర్లుగా కూలోళ్ళగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్లకు ఆ దళిత బంధు కూడా ఏదైతే హైదరాబాద్ లో ఆయన అనౌన్స్ చేశారో, ఏదైతే అక్కడ ప్రవేశపెట్టారో దాన్ని కూడా ఇవాళ దాన్ని మమ అనిపించే విధంగా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 10 మందికి 20 మందికి ఇవాళ దళిత బంధు ఇస్తామని చెప్పి వాళ్ళకు ఆశ పెట్టడం జరుగుతున్నది. అంతేకాకుండా ఆవాస యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద వాళ్ళ కోసం ఇల్లు కట్టించాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వము నిధులను పంపిస్తే దాన్ని డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఇళ్లకు కట్టించిన పాపాలు పోలేదు. నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ ఎంఏ ప్రెసిడెంట్ శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి దిశానిర్దేశం చేస్తున్నందుకు గుర్తింపుగా శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట హోంశాఖ మంత్రి మొహమ్మద్ అలీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డును అందుకున్నారు. అక్రమంగా డీసీఎం వాహనంలో 17 గేదెలను తరలిస్తుండగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి వద్ద గేదెలను తరలిస్తుండగా గ్రామస్తులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. జైనూరు నుండి మీర్చాపూర్కు డీసీఎం వాహనంలో 17 గేదెలను తరలిస్తుండగా సత్తెనపల్లి గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇక గొల్ల కుమారులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించాలని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ర రాజు యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొల్ల కురుములకు వరాల జల్లు కురిపించారని అన్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన మాటను మర్చిపోయారని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2017-2014 ఎన్నికల తర్వాత 2017 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమలను ఆదుకుంటాం, గొల్ల కురుమలను ఆర్థికంగా ఎంతో బలోపేతం చేస్తామని చెప్పి గొల్ల కురుమలకు గొర్రెల పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఎన్సిడిసి నుంచి 4,000 కోట్లు రుణం తీసుకొని ఎవరైతే గొల్ల కురుమలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో సొసైటీలు ఏర్పాటు చేసిన తర్వాత 50% వాళ్లకు గొర్రెల పథకం పంపిణీ చేయడం జరిగింది. అటు తర్వాత వచ్చే సంవత్సరం అంటే 2018లో మిగతా
పథకం సంబంధించిన గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఆ మాట మర్చిపోయి మరి మరలా మొన్న హుజూరాబాద్ కానీ నిన్న మునుగోడుకు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఎన్నికలు వచ్చిందో వచ్చిన తర్వాత అదే రోజు అక్కడ మునుగోడులో ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఏమని అంతకు మొదలే గొర్రెల గొల్ల కుర్మలు ఈ పథకం వలన డాక్టర్లకు కానీ మధ్యవధారులే లావుపడ్డరు, మరి మాకు అన్యాయం జరుగుతున్న దూర ప్రాంతాలు ఆంధ్ర రాయలసీమ నుంచి ఈ గొర్రెలను తెచ్చుకోవడం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఊరు వాడ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సద్దుల బతుకమ్మ సందడితో తాన్సీ గ్రామం వెలపూసిన పూదోటగా మారింది. మహిళల ఆటపాటలతో ఊరు సంబరంతో మురిసిపోయింది. మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. తిరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సాయంత్రం వేళ నిమజ్జనం కోసం తరలిచ్చారు. డీజే చప్పుల నడుమ నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. భక్తి ప్రపత్తులతో గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. పనిచేస్తున్న ముస్తఫాను గ్రామ రైతులు ఘనంగా సన్మానించారు. రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ రైతు సంక్షేమానికి పాటుపడుతున్న ముస్తఫా సేవలను వారు కొనియాడారు. సకాలంలో విత్తనాలు ఎరువులు అందించి బాస్టగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకిడి పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ మహేందర్, కళ్యాణం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం సంబంధించిన పిఎస్సిఎస్ దాదాపు 8 గోదాములలో 1 కోటి రూపాయల టర్నోవర్ చేసిన, కోటికి పైగా టర్నోవర్ చేసినటువంటి గోదాం ఏదైనా ఉన్నదంటే మన గోదాం నంబర్ 2. దీనికి కారకులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అలాగే అటెండర్ ముస్తఫా గారు కానివ్వండి, సిఓ గారు కానివ్వండి, దామోదర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కీలక పాత్ర పోషించి వాళ్ళ 7 గోదాములలో అత్యధికంగా యూరియాలు కానివ్వండి, రైతులకు పొటాష్ కానివ్వండి, బిజ్బిజ్ జీరోలు కానివ్వండి, ఇప్పుడు రాబోయే రోజుల్లో శనగ కానివ్వండి, ఇట్లా అత్యధికంగా స్టోర్ చేసినటువంటి 1 కోటి రూపాయలకు పైగా టర్న్ ఓవర్ అయినటువంటి గోదాం ఏదైనా ఉందంటే అది సుంకిడి గోదాం అని మేము చెప్పక తప్పదు. పనిచేసేవారు మళ్ళా మా ఇందులో 5 పిల్లగాళ్ళు మంచి వర్క్ చేస్తున్నారు. మన అలాగే అందరికీ అందుబాటులో ఉండి కస్టమర్లకి మంచి అందజేసి అలాగే ఏ వస్తువులైనా మంచిగా సమాధానం చెప్పకుండా ఇవ్వాలని పెద్ద
చేశారు, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.